కావలి మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా అబ్కాస్లో పారిశుద్ధ్య రోజువారీ కార్మికుల నియామకం పెద్ద దుమారాన్ని లేపుతుంది. ఎన్నికల కోడ్కి ముందు ఈ తతంగం జరిగింది. ఈ నియామకాలు అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సిఫారసులతో అధికారులు చేశారు. పారిశుద్ధ్య కార్మికులుగా ఎంపిక చేసిన పేర్లు చూసి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యేకి సోషల్ మీడియా ప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన వారు, నాయకుల బంధువులు ఉన్నారు. వాస్తవంగా ఎవరైనా గతంలో పనిచేసిన కార్మికులు చనిపోయినా లేదా వాలంటీరీగా ఆగిపోయినా వారి కుటుంబంలోని అబ్కాస్ విధానంలో నియామకాలు చేపట్టాలి. దీనికి ఎంప్లాయ్మెంట్ శాఖ నుంచి అనుమతులు ఉండాలి. ఇవేవి పట్టించుకోకుండా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సిఫార్సు చేసిన పేర్లను పెట్టేసి అధికారులు స్వామి భక్తిని చాటుకున్నారు. జాబితాలో 27 పేర్లు ఉండగా ఇప్పటికే 10 మందికి వేతనాలు పెట్టినట్లు చూపించారు. ఈ 27 మందిలోనూ పనిచేసేవారు 2 మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా అసలు పారిశుద్ధ్యం పనిచేసే వారే కాదని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఉద్యోగం ఇస్తున్నట్లు బాస్ పేరు చెప్పి బాగానే వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇదంతా మున్సిపల్ 2వ డివిజన్లో ఓ మేస్త్రి ద్వారా నడిపించారని టాక్. ఈ వ్యవహారంపై కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు తప్పుబడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పోతూ తన అనుచరులకు ఉద్యోగాలు ఇలా తాయిలంలా ఇచ్చారని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో అబ్కాస్ కార్మికులు 255 మంది కార్మికులు నమోదై ఉన్నారు. వీరిలో సుమారు 50 వరకు చనిపోయిన వారు, అనారోగ్య కారణాలతో ఆగిపోయిన వారున్నారు. వీరి స్థానంలో ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారిని నియమించినట్లు తెలుస్తుంది. 2016 నుంచి గత కోవిడ్ నుంచి సుమారు 70 మంది డైలీ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. అబ్కాస్ లో చేర్చాలని కోరుతున్నా పట్టించుకోని అధికారులు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సిఫార్సును చేసిన పేర్లు ఆగా మేఘాల మీద చేర్చడం వివాదాస్పదంగా మారింది. వీరు 3 నెలలుగా పనిచేస్తున్నట్లు చూపించినట్లు సమాచారం. మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఉన్న కావలి ఆర్డీఓ తీర్మానంతోనే ఎలా చేస్తారని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పనిచేసే కార్మికులు పనిచేస్తూనే ఉన్నారని, ఇలా రాజకీయ నాయకులు వారి చుట్టూ తిరిగే అనుచరులకు కార్మికుల పేరుతో మున్సిపాలిటీతో పరిపాటిగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అబ్కాస్ కమిటీ ఉంటుంది జిల్లాలో, దానికి పంపిస్తా రిపోర్ట్. ఆ అబ్కాస్ కమిటీ రిపోర్ట్ని కలెక్టర్ గారు పరిశీలించి వాటికి సంబంధించిన ఆర్థిక అంశాలు పరిశీలించిన తర్వాత ఆయన రాష్ట్ర అబ్కాస్కి పంపిస్తాడు. రాష్ట్ర అబ్కాస్కి పంపించిన తర్వాత వాళ్ళు ఆమోదించాలా, వాళ్ళు ఆమోదించిన తర్వాత ఆర్థిక శాఖ పంపిస్తారు. ఆర్థిక శాఖ ఆమోదించిన తర్వాత రాష్ట్ర కార్మిక శాఖ ఆమోదించి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే అప్పుడు వీళ్ళని పిల్లలు పెట్టుకోవాలి. ఆయన గారు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి నేను పెట్టినారని అంటున్నారు, చెప్తున్నారు. ఇది వాస్తవమైన అంశం కాదు. 2 రోజులు నాకంటే ముందున్నటువంటి కమిషనర్ గారు అన్నారు, ఆయన కన్నా ముందున్న ఏ కమిషనర్ గారు కూడా రిపోర్ట్ పెట్టలేదు. ఒకటి. 2వది, నెల్లూరు జిల్లా కార్మిక శాఖలో కూడా ఈ లిస్టు ఈయన చెప్పేటటువంటి 27 పేర్లు ఇక్కడ పోలేదు, ఆమోదం లభించలేదు. ఆమోదం లభించకుండానే 27 మంది జీతాలు రాయడానికి ప్రయత్నించడం ద్వారా ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయటం, కార్మికులను మోసం చేయటంగా మేమైతే ఆయన మీద అభియోగం మోపుతున్నాం. ఎందుకంటే తెలిసి ఉండి అన్ని అవకాశాలు ఉండి కూడా కార్మికులను మోసం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 2016 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ సంబంధించిన పూర్తి వివరాలు మేము ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి నెల జీతం తీసుకుంది, అలాగే పిఎఫ్ కట్ అయింది, మొత్తం ఈ కమిషనర్ గారికి ఒక లిస్ట్ ఇచ్చాము మేము. అలాగే కావాలి రామరెడ్డి గారికి ఇచ్చాము, ఆనాడు కలెక్టర్ యాదవ్ గారికి ఇచ్చాము. అయినప్పటికీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని ఇవ్వకుండా ఇప్పుడు ఈయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని ఆర్థిక స్వలోభానికి లోనయ్యి 27 మందిని ఇచ్చినామని చెప్పన్నాడు. ఇప్పుడు 10 మంది జీతాలు రాసామన్నాడు. ఏ విధంగా జీతాలు రాస్తాడు ఈయన? రాష్ట్ర కార్మిక శాఖ అనుమతి కానివ్వండి, లేకపోతే జిల్లా అబ్కాస్ కమిటీ తీర్మానం కావండి, కలెక్టర్ అనుమతి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా జీతాలు రాయడం రాజ్యాంగ విరుద్ధం. ఈయన తప్పుడు విధానం అవలంబించాడు. కాబట్టి కావాలి మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ అంశం మీద మేము హైకోర్టు కూడా వెళ్తున్నాం. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, కావలి. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి, కాపు నాయకురాలు, కావలి.